వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పిహెచ్సిలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. నిమ్స్ లో 5 కోట్లతో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం నిమ్స్ పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. నెఫ్రాలజీ డిపార్ట్మెంటు ఈ వాస్క్యులర్ సర్జరీ విషయంలో ఒక మంచి సింపోజియంను ఏర్పాటు చేసుకుని దామోదర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తూ ఇలాంటి ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ మీటింగ్స్, ఫర్ సచ్ ఎక్స్పోజర్స్, ఫర్ సచ్ సింపోజియంస్. సో ఇలాంటి ఇవి తప్పకుండా మనను క్వాలిటీ పెంచుతుంది, మనను అప్గ్రేడ్ చేస్తుంది. ఇది అల్టిమేట్ గా ప్రజలకు ఉపయోగపడడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే ఈరోజు డయాలసిస్ పేషెంట్లకు సేవలు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రమే ఛాంపియన్. వి షుడ్ థ్యాంక్ అవర్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే భారతదేశంలో సింగిల్ యూస్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొట్టమొదలు స్టార్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆరోగ్యశ్రీ కింద ఒక రూపాయి ఖర్చు లేకుండా సింగిల్ యూస్ డయాలసిస్, సింగిల్ యూస్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా డయాలసిస్ చేసేటువంటి సేవల్ని తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నాం. ఈరోజు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా దీన్ని చూసి కాపీ చేస్తా ఉన్నాయి. ఈ ఫ్రీ డయాలసిస్ మీద ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ డయాలసిస్ పేషెంట్స్ కు ఫ్రీ బస్ పాస్ ఇచ్చినాము, వారికి ఆసరా పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాము. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారికి లైఫ్ టైం మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో ఇన్ గవర్నమెంట్ సెక్టర్ వి హ్యావ్ కంప్లీటెడ్ 50 లాక్ సైకిల్స్, 50 లాక్ డయాలసిస్ సైకిల్స్ ను పూర్తి చేసుకున్నాం. అసలు రోగం రాకుండా ఏం చేయాలి, ఎందుకు అసలు ఈ కిడ్నీలు దెబ్బతింటా ఉన్నాయి అనే దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత ఈ 5వ దశలో, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ఫిఫ్త్ స్టేజ్, డయాలసిస్ ఈజ్ రిక్వైర్డ్. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్. అందుకే ఈరోజు తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ ప్రతి ఇంటికి ఉపరితల శుద్ధి చేసిన తాగునీరు.